Hi friends, ee video lo 2014 lo release aina The Real Evidence called Laptop ane science fiction short film ni explain cheyabothunnanu. Ee short film length takkuve ainappatiki indulo unna concept matram chala interesting ga untundi. Mukhyanga deeni ending aithe chala different ga kuda untundi. So inka asalu late cheyakunda chala vintaga unde ee short film story ante telusukundam vacheyandi. ఓపెనింగ్ సీన్లో ఒక ఆఫీసును చూపిస్తారు. ఆ ఆఫీస్లో వర్కర్స్ అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కొంతమంది రాయడంలో బిజీగా ఉంటే ఇంకొంతమంది ల్యాప్టాప్లో బిజీగా ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. అందులోనే ఒక స్పెక్స్ పెట్టుకున్న అతను కూడా ల్యాప్టాప్లో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అయితే సడన్గా అతనికి ఏదో వింతగా అనిపించడంతో దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అదేంటంటే తన ల్యాప్టాప్లో ఉండాల్సిన కర్సర్ అనేది బయటకు వచ్చేసి కనబడుతుంది. అది చూసిన అతను తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. ల్యాప్టాప్లోని ఆ టచ్ ప్యాడ్ని కదిలిస్తుంటే బయట ఉన్న కర్సర్ కూడా కదులుతూ ఉంటుంది. అది చూసి అతను చాలా ఎజ్జెడ్ అవుతాడు. అక్కడున్న మిగతా వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో అసలు ఆ కర్సర్ నిజంగానే పనిచేస్తుందో లేదో చూద్దామని చెప్పి దాన్ని అక్కడున్న కాఫీ కప్ మీదకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ బటన్ నొక్కడంతో ఆ కప్ నిజంగానే కదిలి అందులో ఉన్న కాఫీ మొత్తం కింద పడిపోతాయి. దాంతో మిగతా వాళ్ళందరూ అతన్నే చూడడంతో వాళ్ళకు సారీ చెప్పి ఆ టేబుల్ని క్లీన్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. మొత్తానికి ఆ మౌస్ కర్సర్తో అన్నీ కంట్రోల్ చేయొచ్చని అర్థమవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ దేని మీద ట్రై చేద్దామా అని చెప్పి చూస్తూ ఉండగా అక్కడ ఒక లెటర్ కనబడుతుంది. ఆ కర్సర్ని లెటర్ మీదకు తీసుకురాగానే ఆశ్చర్యంగా ఆ కర్సర్ కూడా దానికి తగ్గట్టుగా మారిపోతుంది. దాంతో ఆ లెటర్లో ఉన్నది డిలీట్ చేసి తనకు కావలసినట్టుగా ఆ లెటర్ని మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ లెటర్ని చూసి నవ్వుకుంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వడంతో మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయి తన ల్యాప్టాప్ తీసుకొని ఆ రూమ్లోంచి బయటకు వచ్చేస్తాడు. పక్క రూమ్లో ఒక అందమైన అమ్మాయి వర్క్ చేసుకుంటూ ఉండడం గమనించి ఆ రూమ్ బయట ఆ అమ్మాయికి ఎదురుగా కూర్చుంటాడు. స్లోగా ఆ పాయింట్ అన్ని ల్యాప్టాప్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ అమ్మాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఆ అమ్మాయి ఏదో పనుండి ఇటువైపు తిరగడంతో అతని అటెన్షన్ మొత్తం వేరే షోటుకి షిఫ్ట్ అవుతుంది. ఆ పాయింట్ అన్ని ఆ అమ్మాయి డ్రెస్ లోపలికి తీసుకువెళ్ళి ఆ టచ్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారిగా రియాక్ట్ అవుతుంది. తనకి కింద ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అదేంటో అర్థం కాదు. అతను ఆ టచ్ ప్యాడ్ మీద కంటిన్యూస్గా రబ్ చేస్తూ సేమ్ టైం తన రియాక్షన్ కూడా చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి బ్రీతింగ్ చాలా హెవీగా మారిపోయి తన బాడీ మీద తనకున్న కంట్రోల్ని కోల్పోతుంది. ఇటువైపు అతను ఇంకా ఫాస్ట్గా రబ్ చేస్తూ ఉండడంతో ఫైనల్గా ఆ అమ్మాయి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అతను ఏదో సాధించినట్టుగా ఒక రకమైన సునకానందాన్ని పొందుతాడు. ఇదంతా తన ఫ్రెండ్కి చెప్దామని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇటువైపు తన ఫ్రెండ్ బయట ఇద్దరు అమ్మాయిలతో కలుపుతూ ఉంటాడు. దారా నీకు ఒకటి చూపించాలని చెప్తూ తన ఫ్రెండ్ని పక్కకు తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ బిల్డింగ్ రూఫ్ మీదకు వెళ్తారు. తను ఏదైతే కనిపెట్టాడో దాన్ని తన ఫ్రెండ్కి చూపించడం కోసం అక్కడున్న బోర్డుని సెలెక్ట్ చేసి అందులో ఉన్న పేరును మార్చేస్తాడు. అది చూసిన తన ఫ్రెండ్ తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. అసలు ఇది నిజంగానే నిజమో కాదో తెలుసుకోవడానికి అక్కడున్న కార్ని చూపించి దాంతో కూడా ఏదో ఒక చేయమని చెప్తాడు. అప్పుడు ఇతను ఒక ప్రోగ్రామ్ను ఓపెన్ చేసి ఆ కార్ సైజుని కంప్లీట్గా తగ్గించేసి చివరికి దాన్ని ఒక బొమ్మ కార్ లాగా మార్చేస్తాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న గోడను కాపీ చేసి దాన్ని అక్కడ కిటికీ మీద పేస్ట్ చేస్తాడు. దాంతో ఆ కిటికీ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇదంతా చూసిన తన ఫ్రెండ్ బాగా ఎగ్జైట్ అయిపోయి దీంతో మనం ఏదైనా చేయొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చని అంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ మాటలకి ఇతను కొంచెం వింతగా చూస్తాడు. ఓకే, మనం ఏదైనా బ్యాంక్కి వెళ్దాం, బ్యాంక్లో ఉన్న డబ్బులను మొత్తం ఇచ్చేయమని చెప్పి బ్యాంక్ మేనేజర్ని బ్లాక్మెయిల్ చేసి ఇవ్వకపోతే మీ బ్యాంక్ని కూల్ చేస్తామని బెదిరిద్దాం. మనం ఎలాగో డబ్బులు వచ్చినా రాకపోయినా ఆ బ్యాంక్ని కూల్ చేస్తాం కాబట్టి మన విషయం ఎవరికీ తెలియదని చెప్తాడు. తన ఫ్రెండ్ మాటలకి వీడేంటి ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నాడని చెప్పి ఇతను కొంచెం భయపడతాడు. కిందేమో ఆ కార్ ఓనర్ తిరిగి వచ్చాక తన కార్ ఎక్కడా కనబడదు. సేమ్ తన కార్ లాగే ఉండే ఒక బొమ్మ కార్ ఆ ప్లేస్లో ఉండడంతో అతడు షాక్ అయిపోతాడు. కానీ ఇటువైపు తన ఫ్రెండ్ మాత్రం ఇంకా కన్నింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో మనం ఏదైనా చేయొచ్చు, ఎవరూ మనల్ని ఆపలేరు, ఈ కంట్రీ ప్రెసిడెంట్తో సహా అందరూ మనం చెప్పినట్టు వినాల్సిందే అని అంటూ ఉంటాడు. తన ఫ్రెండ్ మాటలకి వీడేదో ఒకటి చేసి కొంప ముంచేలా ఉన్నాడని చెప్పి తన ల్యాప్టాప్ని యూజ్ చేసి తన ఫ్రెండ్ బాడీ మొత్తాన్ని అందులోకి సెలెక్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఇతను తన ఫ్రెండ్ని డిలీట్ చేసేద్దామని అనుకుంటాడు. ఇదేమీ తెలియని తన ఫ్రెండ్ ఒకవేళ మన మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినా కానీ వాళ్ళని కూడా దీంతో మాయం చేసేయచ్చని అంటూ ఉంటాడు. కానీ అతనికి తెలియదు ఇప్పుడు తనే మాయమైపోతున్నాడని. ఇతను ఆ ల్యాప్టాప్లో కంట్రోల్ ప్లస్ సీ నొక్కగానే అతను చెయ్యి బయటికి పెట్టడంతో ఆ చెయ్యి ఒకటి మిగిలిపోయి మిగతా బాడీ మొత్తం కట్ అయిపోతుంది. అది చూసిన ఇతను చాలా భయపడతాడు. ఆ కట్ అయిపోయిన హ్యాండ్ కింద కార్ మీద పడి పెద్దగా సౌండ్ రావడంతో జనాలందరూ ఆ కార్ దగ్గరికి గుమిగూడతారు. వాళ్ళందరూ పైనున్న ఇతన్ని చూడడంతో ఇతనిపై అరవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తామని అరుస్తూ పోలీసులకి అలాగే అంబులెన్స్కి కూడా కాల్ చేస్తారు. అప్పుడు ఇతను భయపడి ఆ కార్తో సహా
అక్కడున్న జనాలు మొత్తం డిలీట్ చేస్తాడు. దాంతో ఒక్కసారిగా అక్కడంతా సైలెంట్ అయిపోతుంది. ఇంకా తన చుట్టుపక్కల మొత్తం చూసుకొని నేనేంటి ఇలా చేసేసానేంటి అనుకుని బాధపడతాడు. తను చేసిన తప్పుకు గిల్టీగా ఫీల్ అయ్యి ఆ ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. తనలా కంగారుగా రోడ్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎదురుకుండా ఒక కార్ రావడంతో ఆ కార్లో ఉన్న పర్సన్ని లిఫ్ట్ అడుగుతాడు. కానీ అతను లిఫ్ట్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండడంతో ఇతను ల్యాప్టాప్ను ఓపెన్ చేసి ఏదో చేయబోతాడు. కానీ ఈ లోపలే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా లాస్ట్ సీన్లో గై అలా నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ బిల్డింగ్ మీద నుంచి పెద్ద కర్సర్ పాస్ అయినట్టుగా కనిపిస్తుంది. దాంతో భయపడ్డ అతను చుట్టుపక్కల మొత్తం చూసుకుంటాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. సర్లే అని ముందుకు వెళ్ళబోతుంటే ఆ కర్సర్ కింద రోడ్డు మీద కనబడుతుంది. ఆ కర్సర్ తన వైపే కదులుతూ అలా అది కొంచెం కొంచెంగా తన మీదకు వెళ్ళి అతన్ని పూర్తిగా కవర్ చేసేస్తుంది. అప్పుడు అతను పైకి చూడడంతో ఆ కర్సర్ ఒక్కసారిగా క్లిక్ అయ్యి అతని బాడీ మొత్తం స్మాష్ అయిపోతుంది. ఆ తర్వాత కర్సర్ అటు ఇటు మూవ్ అయి కంప్లీట్గా ఆ ఫ్రేమ్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.